మా వాటిలో కరోనా
విజృంభిస్తున్న సమయాన శానిటైజర్ స్ప్రే చేయడానికి వాస్తవానికి మా గల్లీలన్నీ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి దాని వలన చిన్న చిన్న సందులోకి ట్రాక్టర్ వెళ్ళడం అంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మా నాన్నగారికి ఒక మాట చెప్పడం వల్ల వారు సహకరించి మా వార్డు కోసం ఒక శానిటైజర్ స్ప్రే మెషిన్ ని వార్డు కోసం ఇవ్వడం జరిగింది అంటే కార్యక్రమాన్ని ఈ రోజు సంజన్న గారి చేతుల మీదుగా దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది మా వార్డు ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి వాస్తవానికి ఇప్పుడు నిజమైన లాక్డౌన్ పీరియడ్ అయినా జాగ్రత్త పడాల్సిన టైం ఇప్పుడే వచ్చింది ఎందుకంటే అంతకుముందు అందరూ ఏదో విధంగా హైదరాబాద్లో ఉన్నాయి కేసులు మనకు సంబంధం లేదనే విధంగా కొంచెం నెగ్లెన్సీగా ఉన్నారు ఇప్పుడు మన వార్డులో కూడా కేసులు ఉన్నాయి దయచేసి అందరికి చేసే విజ్ఞప్తి కూడా ఒకటే వీలైనంత వరకు నియమాలు పాటిస్తూ జాగ్రత్త పడడమే దీనికి ఒకటే ఒక మందు అందుకే వార్డు ప్రజలకు కూడా చెప్పాల్సింది ఇంకొక విషయం కూడా ఉంది మాకు తడి చెత్త పొడి చెత్త విషయాలు కూడా అందరూ సహకరించాలా అంతకుముందు కన్నా ఇప్పుడు శానిటేషన్ కోసం మేము ఆల్రెడీ అక్కడ సంజయ్ అన్న ఆధ్వర్యంలో ఇప్పుడు అంతకుముందు నల్లగుట్ట దగ్గర ప్లేస్లో మాకు చాలా ఇబ్బందులు ఉండేవి ఇప్పుడు దానికోసం అంటూ ఒక యార్డు కూడా చూపడం జరిగింది అందరూ సహకరిస్తే అసలు జగిత్యాలలోనే శానిటేషన్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ కూడా ఆరోగ్యపరంగా సమస్యలు కూడా రావు ఎందుకంటే దోమలు ఇటువంటి వాటితోటే చాలా ఇబ్బంది పడుతున్నాం ముఖ్యంగా మన వార్డులో పందుల సమస్య కూడా ఉంది దాని గురించి కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది అది కూడా వితిన్ ద 10-15 డేస్లోనే క్లియర్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది కమిషనర్ గారు కూడా సంజయ్ అని వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది వార్డు ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి దయచేసి అందరూ కరోనా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకొని సేవగా ఉండాలని ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా వినూతనంగా సొంత ఖర్చులతోటి జగిత్యాల పట్టణంలో కరోనా వైరస్ ఎక్కువగా ప్రబలకుండా శానిటైజేషన్ సొంత ఖర్చులతోటి ఏర్పాటు చేసినందుకు శివగారికి మా అంజన్ బాబు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా సహకరిస్తున్న మున్సిపల్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి కౌన్సిలర్స్ సిబ్బంది మొత్తం కూడా ధన్యవాదాలు వార్డు సభ్యులు ప్రజల సహకారం ఉంటేనే ఈ కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి మార్చి 17వ తేదీ నుండి నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఆనాడు మాట్లాడిన ప్రతి మాట కూడా ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో ఒక పెద్ద అమెరికా డాక్టర్ది ఫ్రంట్ పేజ్ వచ్చింది వారితోటి విజయ్ ఎల్దండి గారితో మాట్లాడినాకనే మాట్లాడుతూ వచ్చింది అప్పుడే వారు చెప్పారు ఈజ్ అ వెరీ సీనియర్ పర్సన్ అమెరికాలో పెద్ద ప్రొఫెసర్ ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయని మేము గమనించినాం అక్కడ అమెరికాలో కూడా వివిధ మా సంఘాల ద్వారా తెలియజేశాం కానీ అనుకున్న స్థాయిలో స్పందిస్తలేరు అనే విషయాన్ని అప్పుడే చెప్పిన అది నాడు పత్రికలు వచ్చింది అందుకే ఆ మూల్యాన్యాలు అమెరికా చెల్లించింది మెల్లమెల్లగా మనకు 3 నెలల అవకాశం ఉన్నా కానీ మళ్ళీ మన భారతదేశంలో కూడా ఇప్పుడు ప్రబలుతా ఉంది మొదటి నుంచి కూడా తెలుసు దీనికి మందు లేదు మందులే అనే సంగతి పూర్తిగా తెలుసు ఏమున్నా కానీ సోడియం హైపోక్లోరైడ్ అంటే బ్లీచింగ్ పౌడర్ మనకు క్లీన్గా దొరికేది సబ్బును ఉరగ నీళ్ళు అట్లాంటి వాడితో ఆ క్రిమి కొంత చనిపోతుంది వైరస్ అని చెప్పి మనం ఇప్పటికే జగిత్యాల పట్టణం మొత్తం కూడా 2 సార్లు స్ప్రే చేసాం అన్నిటికంటే ముఖ్యంగా ఇది ప్రబలద్దు అంటే ఒక్కొక్కరు కొంచెం దూరంగా ఉండాలి ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి గుంపులు గుంపులు ఉండొద్దు ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలి ఈ జాగ్రత్తలు పాటించాలి దురదృష్టవశాత్తు ఎందుకంటే ఈ వైరస్ ఒక్కసారి తుమ్మితే లక్షలాది వైరస్ ఆ క్రిములు బయటకు వస్తున్నాయి కంటికి కనబడి ఏదో ఒక క్రిము 2 క్రిములు కాదు లక్షలాది క్రిములు కాబట్టి మనకి ఇప్పటికున్న సమాచారాన్ని బట్టి గజం నుంచి 2 గజాల దూరం వరకు కూడా మనం మాట్లాడే తుంపూర్ల దూరం తిరిగి రావచ్చు కాబట్టి మినిమం 2 గజాల దూరం మనం మెయింటైన్ చేయాలి మాస్క్ ఎలా వేళలా ధరించాలి ఎప్పటికప్పుడు చేతులు కడుపునే అవసరం ఉంది మరి దాంతోపాటుగా వాడకట్లలో కేసులు వచ్చినప్పుడు మనకు తెలియదు చాలామంది ఏసిమ్టమాటిక్ అంటే వాళ్ళ కరోనా వైరస్ ఉంటుంది కానీ ఉన్నదని 90% మందికి తెలియదు 90% మంది ఏసిమ్టమాటిక్ అంటారు కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు తుమ్మినప్పుడు తగ్గినప్పుడు చీదినప్పుడు వాటి మన ఆ ద్రవాల ద్వారా వైరస్ వ్యాపిస్తుంది అట్లాంటప్పుడు ఇగో ఈ స్ప్రే చేస్తే భూమి మీద పడ్డాయి కానీ గోడల మీద పడ్డాయి కానీ కిటికీల మీద పడ్డాయి కానీ డోర్ల మీద పడ్డాయి కానీ అవన్నీ కూడా మరణిస్తాయి కాబట్టి సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే అనేది చాలా ఇంపార్టెంట్ పట్టణంలో పెద్ద ఎత్తున మేము 2 సార్లు చేసినాం ఆ తర్వాత ఇప్పుడు ప్రబలుతూ ఉంది
గత నెల రోజుల నుంచి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది చేయాలని మరీ ముఖ్యంగా పోయిన వారం చాలా సీరియస్ గా అధికారులతో రివ్యూ చేసిన నిన్న ఇప్పుడు ఇన్చార్జ్ కమిషనర్ గారు ఆర్మూర్లో కూడా కొన్ని స్ప్రే మిషన్లు కొన్నారు అవి తీసుకున్నామని చెప్పి ఆ ఫోటోస్ కూడా నాకు పంపించింది మరి ఇప్పుడు మళ్ళీ పట్టణంలోనే కాదు ఇయాల మీ మీడియా ద్వారా తెలుస్తున్న గ్రామ గ్రామాన కూడా ఇది అవసరం అంతకు ముందు ప్రతి గ్రామంలో చేశారు ప్రతి పట్టణంలో చేశారు ఇప్పుడు కౌన్సిలర్ గారు చెప్పినట్టు అసలైన తీవ్రత గత 15 రోజులు చాలింది రోజు రోజుకు పెరుగుతా ఉన్నది ఇక్కడ కూడా ఆగుతలేదు విజృంభిస్తుంది కాబట్టి దయచేసి అందరూ కూడా కోరేది ఏంటంటే ఈ ప్రతి వాడకట్టు కూడా ఏ వాడ కావాలా ఈ చిన్న కొట్టే మిషన్స్ ఇవాళ మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాను ఎందుకంటే నేను వ్యాపార కుటుంబాలకు లక్షణం ఇంత తోటలే కాబట్టి ఆ పెద్ద పెద్ద స్ప్రేయర్స్ తెలుసు ఒక్కనాడు 10 15 ట్రాక్టర్లు మనమే కొట్టించాం చుట్టుపక్కల మున్సిపాలిటీలో ఎక్కడ కూడా అంత పెద్ద కొట్టేయలే కరీంనగర్ కంటైన్మెంట్ పెట్టినప్పుడు మేము చూసాం 1 2 3 తెచ్చారు ధనాధన కొట్టారు ఈవెన్ మనకు ప్రభుత్వం తరఫున ఫైరింగ్ తోటి కూడా కొన్ని హాస్పిటల్ల దగ్గర అక్కడ కొట్టారు దానివల్ల పెద్ద ఎత్తున జరుగుతుంది కానీ ఇది చాలా మంచి ఆలోచన శివ గారికి మంజన్ బాబు గారు రావడం ఇది ప్రతి వార్డ్ కౌన్సిలర్స్ ఆచరించాలి ఆర్థికంగా లేకపోతే ఎవరన్నా దాతను మనం దొరికించుకోవాలి ఒక ట్రాలీ ఆటోలో పెట్టుకుంటే చాలు శివ గారికి సొంత బండి ఉంది కాబట్టి జీబులో పెట్టండి పెద్ద ట్రాలీ ఆటోలో చిన్న మోటార్ ఇవ్వాలని దాతిస్తాడు లేదా మరి వాడకు ఒకటి కొందామంటే కూడా అందరు కలిసి తీర్మానం చేస్తే మున్సిపాలిటీలో 3-4 రోజుల్లో కొనేత ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా కట్టె పెడుతూనే ఉంటాయి ఖర్చు పెట్టింది కరోనా అప్పుడు ఖర్చు పెట్టకపోతే ఇంకెప్పుడు పెడతాం పైసలు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి పారిశుద్ధ్యం కోసం లక్షలు కాదు కోట్లలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు పోయిన నెల ఖర్చు పెట్టగానే కోవిడ్ అప్పుడు 3 నెలలు తీర్మానం కాలే ఖర్చు పెట్టగానే విజిలెన్స్ ఎంక్వైరీ అనగానే ఇవ్వనగానే మా చైర్మన్ గారు మా కౌన్సిలర్ అంతా ఆగిపోయారు ఆగద్దు ఎందుకు భయపడద్దు ప్రజల మధ్యకి వెళ్ళాలి నిజాయితీగా పనిచేయాలి అనేటోడు అంటూనే ఉంటాడు ఆ మాటలు విని చెట్లు పెట్టడం ఇంకకైంది కట్టెలు తెచ్చడం ఇంకకైంది ఇప్పుడు ఈ క్లీనింగ్ కూడా శానిటేషన్ ఇంకైంది కానీ పోయిన వారం నుంచి మళ్ళీ నేను రివ్యూ చేసిన చైర్మన్ గారు మేమంతా కౌన్సిలర్స్తో కూడా మాట్లాడుతున్నా తప్పకుండా ఎవరు అనుకుంటారని కాదు పెద్ద ఎత్తున చేయాలి అవసరం పడితే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని నెక్స్ట్ వీక్ కౌన్సిల్లో పెట్టుకోవాలి పని చేసుకుంటూ పోవాలి మా నాయకులను కానీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ప్రజల భాగస్వామ్యం కూడా తీసుకోవాలి ఎవరికైనా కరోనా వస్తే ఎవరికైనా కరోనా వస్తే ఆ ఇంటి చుట్టూ కూడా స్ప్రే చేయించాలి ఆ ఇంటిలో వసతులు లేకపోతే వారికి మనం దూరం నుంచి పోయి దొడ్డుది క్లాత్ మాస్క్ కానీ లేదా N95 మాస్క్ పెట్టుకుని పోయి ఓ పాల ప్యాకెట్ ఓ కొడుగుడ్ల ట్రైను ఇలాంటి కూరగాయలు ఇచ్చి రావాలి మొన్న మా మిత్రుడు గంగసాగర్ చెప్తా ఉన్నాడు అరవింద్ నగర్లో వచ్చింది ఫోటో ఎందుకు దిగలేదా అంటే భయపడ్డాడు మళ్ళీ ఆయన నన్నే ఉన్నట్టు దీంట్లో కరోనాకు దూరం ఉంచాలి కరోనా వచ్చిన వాళ్ళకు దూరం ఉండాలి కానీ వాళ్ళను పూర్తిగా సమాజం నుంచి వెలివేయద్దు ఇదొక నా సూచన మరి అల్టిమేట్గా ఈనాటి కార్యక్రమం మిత్రులు శివగారు వారి తండ్రి వారి కుటుంబ సభ్యులు సోదరుడు అందరూ కూడా ఒక గొప్ప ఆలోచన చేసి ఉన్న రాత్రి నాకు చెప్పింది చెప్పగానే తప్పకుండా ఇది నిజంగా శుభ పరిణామం నేను మొన్న ఒక చిన్న గ్రామము దుద్దేళ్ళలో చూసాను కంటిన్యూస్ కొడుతూనే ఉండదు ట్రాక్టర్ కూడా కట్టిన డ్రమ్ము కొడుతూనే ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా మన జగిత్యాలలో కూడా చేయాలి మళ్ళీ చెప్తా ఉన్నా ఊరికే ప్రతిపక్షం వాళ్ళు ఇటు ఖర్చు పెట్టారు అటు ఖర్చు పెట్టారు లెక్కలు ఎందుకంటే అంతకుముందు లెక్కలు తప్పులు రాసిన వాళ్ళు ఎన్నో అంటారు నేను ఇక్కడ చైర్మన్ గారు భర్త టీఆర్ఎస్ నాయకులు కౌన్సిలర్స్ ఉన్నారు వైస్ చైర్మన్ గారు కూడా మళ్ళీ కొడుతున్నారు అనేటోళ్ళు అంటూనే ఉంటారు అవసరం పడితే 10-20% ఎక్కువ అయితే ఖర్చు అయితే అవుతుంది ఎమర్జెన్సీలో కొన్ని తప్పాయి ఎమర్జెన్సీలో ఓ 10 పైసలు ఎక్కువ పోతే పోతాయి కూడా అంటున్నాను కాదు ఖచ్చితంగా ప్రజల ప్రాణాలు మనకు ముఖ్యం ప్రజల ఆరోగ్యం మనకు ముఖ్యం కాబట్టి శానిటేషన్ పైన ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దని చెప్పి అడిషనల్ కలెక్టర్ గారు చెప్పిన గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు కూడా కొత్తగా వచ్చినప్పుడు మొదట కొద్ది ఇబ్బంది అని పోయిన 4-5 రోజుల నుంచి కూడా వారు పూర్తి సమయాన్ని ఇస్తూ పర్ణశ్రీ మేడం గారు పూర్తి సమయాన్ని ఇస్తూ ఇటు చెట్లు పెట్టించే కార్యక్రమాన్ని అటు పారిశుద్ధ్యం శానిటేషన్ పైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టింది ఇది కూడా ఇవాళ మళ్ళీ వారి దృష్టికి తీసుకెళ్తాను నినాయక మొన్ననే మళ్ళీ నాతో మాట్లాడింది కొత్త మిషన్స్ తెప్పిస్తున్నారు ఇది మన కౌన్సిలర్స్ కానీ పట్టణంలోని పెద్దలు దాతృత్వం గల వాళ్ళు ఎవరైనా కానీ ఇది నాయకులే చేయాలని లేదు ఇందులో ప్రోటోకాల్ లేదు మమ్మల్ని పిలవాలని కూడా లేదు సొంతగా 30-40 వేలు ఖర్చు పెట్టుకొని
బ్రహ్మాండంగా ఏ వాడ కావాడ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆర్థికంగా ఉన్నాలందరూ కూడా ఎక్కడికక్కడ చేయాల్సిందిగా కూడా నేను విజ్ఞప్తి చేస్తాను థాంక్యూ।